నమస్తే. నిన్న 37 కార్పొరేషన్లు ప్రకటించారు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటి అడగదలుచుకున్నా, ఈ 37 కార్పొరేషన్లో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందంటే కేవలం సమాజం లేనటువంటి, జనాభా లేనటువంటి 3% ఉన్నటువంటి ఓసీ సామాజిక వర్గానికి 17 కార్పొరేషన్లు కేటాయించడం. ఒకవైపు కార్పొరేషన్లో వాళ్ళకే మెజారిటీ, తర్వాత ఎమ్మెల్యే సీట్లలో కూడా వాళ్ళకే మెజారిటీ, కానీ దక్కాల్సిన ఎమ్మెల్యే సీట్లు దక్కలేదు, కానీ దక్కాల్సిన కార్పొరేషన్లు దక్కలేదు, కానీ పోరాటం చేసిన నాయకులకేమో అవకాశం దక్కలేదు. రేసు గుర్రాలకు మాత్రమే టికెట్లు కేటాయించారని చెప్పేసి ఈ సర్వే పేర్లతో ఎమ్మెల్యే టికెట్లు కట్ చేశారు. ఈరోజు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నిన్న 37 కార్పొరేషన్లు ప్రకటించిన దాంట్లో కేవలం ఓసీ సామాజిక వర్గానికి న్యాయం మాత్రమే జరిగింది. అందులో 17 ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైతే కేవలం 53% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి కేవలం 13 కార్పొరేషన్లు, అలాగే 12% ఉన్నటువంటి గిరిజన సమాజం, ముఖ్యంగా గిరిజన సమాజం మీద, అందులో భాగంగా లంబాడి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని ఎప్పుడైతే మనం పదే పదే చెప్తా ఉన్నామో, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన లంబాడి సామాజిక వర్గానికి ఇందిరమ్మ గారి రాజ్యంలో, ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో లంబాడి సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటి నుండి కాదది, నేను చెప్తుంది, ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో టికెట్ల ప్రకటన జరుగుతుందో, ఎప్పుడైతే గాంధీ భవన్ దగ్గర కూర్చొని నేను ధర్నా చేసిన సందర్భం నుంచి ఆ రోజు నుంచి టిల్ ద డేట్ ఆఫ్ టుడే అండ్ రేపు కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నా. ఎస్, ఆ రోజు ఎప్పుడైతే లంబాడి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించాలో అక్కడ పదవులు కట్ చేశారు, రేసు గుర్రాలని సర్వే పేర్లతోని కట్ చేశారు. కానీ ఈరోజు కార్పొరేషన్లో కేవలం ఒక్కటి మాత్రమే లంబాడి సామాజిక వర్గాన్ని కేటాయించారు. ఎస్, రూల్ ఆఫ్ ద లా మాట్లాడుకుంటే, రూల్ ఆఫ్ ద రిజర్వేషన్ మాట్లాడుకుంటే, రిజర్వేషన్ పరంగా 4-5 స్థానాల్లో లంబాడి సామాజిక వర్గాన్ని కేటాయించాలి కదా. కానీ రిజర్వేషన్, ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేకుండా కేవలం ఓసీ సామాజిక వర్గానికి 17 సీట్లు ఎట్లయితే కేటాయించిందో అది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు చెప్పాల్సిన అవసరం ఉంది. గిరిజన సంఘాల జేసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈరోజు ఓసీ సామాజిక వర్గం ఏమో ప్రతి దగ్గర ప్రతి వ్యవస్థలో, అరే దీని ఇదంతా చూసుకుంటే కేసీఆర్ గారు 100% బెటర్ రేవంత్ రెడ్డి కంటే, పెత్తనం చలాయించకపోవచ్చు కానీ పదవులు కేటాయించండు, మంత్రి కేటాయించడు, కాంగ్రెస్ ప్రజాపాలన మంత్రి కేటాయించలే గిరిజన మంత్రి ఇప్పటివరకు. ట్రైకార్ చైర్మన్ గా ప్రకటించారు, జిసిసి చైర్మన్ గా ప్రకటించారు, ఆర్టీఐ కమిషనర్ చైర్మన్ గా మెంబర్ గా ప్రకటించారు, ఎస్టీ కమిషన్ లో మెంబర్ ప్రకటించారు. కానీ ప్రజాపాలనలో ఇవేవి దిక్కులేవు. ఇవి దిక్కున్నా కేవలం సీతక్క గారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మా అక్క, మా తమ్ముడు, మా అన్న, మా అక్క అని ఎప్పుడైతే అమెరికా పర్యటనలో అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేస్తా అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రకటన చేపించారో అక్కడ, ఆ రోజు నుంచి బంజారా సమాజం, లంబాడి సమాజం, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కొలాప్స్ అయ్యింది. కేవలం సీతక్క గారి మాట వింటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కొడంగల్లో లంబాడి సామాజిక వర్గం గెలిపించింది అనే సోయి కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎస్, ఈరోజు యువ నాయకులు ఉన్నారు, యూత్ కాంగ్రెస్ లో యువ నాయకులు ఉన్నారు, మహిళా వింగ్ లో ఉన్నారు, ఎందులో తక్కున్నామండి? మీరు ఇప్పటి వరకు ఏదైతే ఇందిరమ్మ అంటేనే లంబాడి సామాజిక వర్గం, ముఖ్యంగా ఎస్ ఈరోజు బంజారా సమాజాన్ని 1976 రిజర్వేషన్ ఇచ్చి మరి ఆదుకుంది ఇందిరమ్మ గారి రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకునే దమ్ము మాకుంది. కానీ ఈరోజు ఇందిరమ్మ గారి పేరుని పక్కన పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ, కేసీఆర్ ఏమో కుటుంబ పాలన చేసిండు, ఆ కుటుంబ పాలన కూడా 4 కుటుంబాలకు అవకాశం దొరికాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు పాలనలో కుల పాలన, రెడ్ల పాలన. ఈరోజు నల్గొండకి వస్తే జానారెడ్డి, లేకపోతే జయవీర్ రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి, తండ్రి కాకపోతే కొడుకు, కొడుకు కాకపోతే చిన్న కొడుకు,
భర్త కాకపోతే భార్య, భార్య కాకపోతే కొడుకు, లేకపోతే కూతురు. అరే ఇది ఎక్కడ రాజ్యం అండి? ఓట్లేసేదేమో లంబాడి సామాజిక వర్గం వేసి మీరు తెప్పించుకున్నటువంటి రిపోర్ట్లు కూడా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా 6 ప్రకటనలు చేశారు అని చెప్తే దాంట్లో కీలక పాత్ర పోషించింది లంబాడి సామాజిక వర్గం. నేను హెచ్చరిస్తా ఉన్నా, ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు మీరు లంబాడి సామాజిక వర్గం నుంచి మంత్రి కనుక ప్రకటించకపోతే మా తండాలలో కాంగ్రెస్ పార్టీని తిరగనీయం, మా తండాల్లో మా రాజ్యం మా మంత్రి లేకుండా మా ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు, కాదు లేదు. కాబట్టి ఈ 37 కార్పొరేషన్లో తీవ్ర అన్యాయం జరిగింది. లంబాడి నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కంటే తక్కువేం కాదు, వెంకట్ బల్మురి కంటే తక్కువేం కాదు. చిన్నోళ్ళకేమో పెద్దల సభకు పంపిస్తారు, కానీ లంబాడి సామాజిక వర్గంలో తన పోస్టులు సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వాళ్ళకి ఈ రోజు వరకు కూడా దిక్కుముక్కు లేదు. ఇక్కడ ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే మీరు బహిరంగంగా ప్రకటిస్తారా, చేయండి. కానీ మంత్రి పదవి ప్రకటించి 4 కార్పొరేషన్లు చైర్మన్లు ప్రకటించి మా ఓట్లు అడగాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు.